వెళ్ళండ్రా, పదండ్రా. చెప్పాను కదా అక్క, వెనుతో పెట్టుకోవద్దు పెట్టుకోవద్దు అన్నాను. నా మాట ఇంటివా అక్క? అప్పుడప్పుడు పన్నోడి మాట కూడా వినాలక్క. పోదక్క, పోదాం. రే, ఏంట్రా ఆలోచిస్తున్నా? చప్పుడు చేయకండ్రా, దయం పిల్ల లేచుద్ది. ఇదేం పిల్లరా? అదేరా సంజనమ్మ. అవునరా, సంజనమ్మకు దయ్యం పట్టిందేమోనని అనుమానం ఉందిరా. అనుమానం కాదురా, నిజం. ఆ దయ్యం పిల్ల ఎక్కడా ఎప్పుడు ఏసుపాటు పెడుతుందని భయం అవుతుందిరా. మెల్లగా మాట్లాడరా, మెల్లగా. రే, మనం ఇంట్లో నుంచి పారిపోతున్నావురా. ఎందుకురా? ఇక్కడ మూడు పూటల బిర్యానీ, సాయంత్రానికి మందు బాగానే దొరుకుతున్నాయి కదరా. రే, నీకు మందు బిర్యానీ కావాలా, నీ ప్రాణం కావాలా? మందు బిర్యానీ ఉంటే ప్రాణం ఉంటుంది కదరా. రే, దెయ్యం చేతిలో చావు ఎంత భయంకరంగా ఉండదో తెలుసా? నాకెలా తెలుసురా, నేనేమన్నా దయ్యం చేతిలో చచ్చానా? అలా చావాలనుకుంటే బిర్యానీ తింటూ ఇక్కడే ఉండు. వీడంత క్లియర్గా చెప్పాక ఇంకా ఎక్కడ ఎందుకుంటావురా? పోదాం పద. మొత్తానికి దయ్యం కొంప నుండి బయటపడ్డాంరా. రే, అన్నయ్య చెప్పకుండా వెళ్తే ఫీల్ అయిపోతాడేనరా. రే, ప్రాణం పోయాక ఏనా మన కోసం రాడరా. బతుకుంటే ఇలాంటి అన్నలు మస్తు ముందు ఉంటారు. పదండ్రా, పదండ్రా. రే, ఆగండ్రా. రే, వేణుస ఉండేమైనా మీకు వినిపించింది ఏంట్రా? అవునరా, నాకు వినిపించింది. అంటే ఆ దయ్యంగానే మనం చూసిందంటావా? ఏమోరా. చూపించండి, సూపర్ ఫాస్ట్ వెళ్ళిపోతాం అక్క.